ఏసునామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక ఈరోజు మనము నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏమి అనే అంశాన్ని గురించి ధ్యానించుకుందామండి వాట్ మస్ట్ ఐ డూ ఇన్ ఆర్డర్ టు ఇన్హెరిట్ ఇటర్నల్ లైఫ్ అనమాట ఈ ప్రశ్నని ఎవరు వేస్తారండి ధనికుడైన ఒక యువకుడు వేస్తాడు ధర్మశాస్త్ర బోధకుడు కూడా వేస్తాడు ఇద్దరు వ్యక్తులు ప్రభుని ఈ ప్రశ్న అడుగుతారనమాట ముందుగా ధనికుడైన యువకుడు మత్త స్వార్థ పంతొమ్మిదో అధ్యాయంలో పదహారు నుంచి ముప్పై వరకు అండి తర్వాత మీరు మెల్లగా చదువుకోనండి దయచేసి స్కూల్లో పిల్లలకి మేము ఇలా పాఠం చెప్పి విడిచిపెట్టమండి వాళ్ళు చదువుకోవాలి వాళ్ళు నోట్స్ రాయాలి ఆ తర్వాత వాళ్ళకి ఎగ్జామ్ పెడతాము వాళ్ళు పాస్ కావాలి అప్పుడు వాళ్ళు నెక్స్ట్ క్లాస్కి ప్రమోట్ చేయబడతారు మనం కూడా ఆత్మలో నెక్స్ట్ క్లాస్ ఎప్పుడు కూడా ఆత్మలో ఎదుగుతూ ఉండాలన్నమాట పిల్లలకి చెప్తాం కదా చదువుకోండి పాస్ కండి అని సో మనకు కూడా మనం చెప్పుకోవాలి ఓకేనా చదవాలి ఇది నిత్య జీవము పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏంటి అని ఒక ధనికుడైన యువకుడు ఏసుప్రభుని ప్రశ్నించాడు మనం కూడా అడగాలండి అక్కడ అపోస్తులు అడిగారు నీ రాకకి యుగాంతం నాకు సూచన లేవి అంటే యేసుప్రభు చాలా చెప్పారనమాట అలాగే ఇక్కడ యేసుప్రభు ఏం చెప్తున్నారో మనం చూద్దాం ఒక ధనికుడైన యువకుడు ఏసుప్రభు దగ్గర వచ్చాడు వచ్చి ఏమడుగుతున్నాడంటే బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను చేయవలసిన మంచి పని ఏంటి మంచి పని బోధకుడా మంచి గురువు అంటాడు అప్పుడు ఏసుప్రభు ఏమంటారంటే నిత్య జీవం పొందాలంటే దైవాజ్ఞలను పాటించు అప్పుడు ఆ యువకుడు అడుగుతారు ఏం ఆజ్ఞలు ప్రభా అని అడుగుతాడనమాట అప్పుడు ప్రభు ఏం చెప్తారంటే ఇదిగో నరహత్య చేయకయ్య విభిచరించకు దొంగతనం చేయకు అబద్ధాలు ఆడకు తల్లిదండ్రుల్ని గౌరవించు నిన్ను వలే నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అప్పుడు ఆ యువకుడు అంటాడు ప్రభా నేను చిన్నప్పటి నుంచి ఇవన్నీ చేస్తూ ఉన్నాను ప్రభా ఇంకా ఏదైనా నేను చేయవలసింది ఉందా అని అడుగుతాడనమాట ఇవన్నీ నిర్గమ్మ కాండంలో ఇరవై అధ్యాయంలో పది ఆజ్ఞలు అండి మరి నీ వలె నీ పొరుగు వాళ్ళని ప్రేమించు అంటే లేవియ కాండం పంతొమ్మిదిలో పద్దెనిమిది వచ్చినాం అనమాట పాత నిబంధన నుంచే చెప్తున్నారు ఇవన్నీ నేను చేసిన ప్రభా ఇంకా ఏదైనా నేను చేయాలా ఆయనకి నిత్య జీవం కావాలి పరిలోకం కావాలి అందువల్ల ప్రభు దగ్గరికి వచ్చాడు అందువల్ల అడుగుతున్నాడు ఇవన్నీ చేస్తున్నాను ప్రభా ఇంకేదైనా చేయాలంటే అవునయ్యా ఇంకొకటి మిగిలి ఉంది నాన్న ఏంటి ప్రభా అంటే ఇదిగో ఇదిగో నీవు పరిపూర్ణుడవు కాగోరినచో ఇఫ్ యు టు బికమ్ పర్ఫెక్ట్ ఇది గుర్తుపెట్టుకోనండి నీవు పరిపూర్ణుడవు కాగోరినచో నీ ఆస్తి అంతా అమ్మేసి పేదలకు దానం చేసి అప్పుడు నన్ను అనుసరించు నీవు పేదలకి దానం చేస్తావు అనుకో అప్పుడు నీకు పరలోకంలో దనం చేకూరుతుంది నీకు పరలోకంలో ధనం ఉందనుకో అప్పుడు నువ్వు పరలోకానికి వెళ్తావు అనమాట అప్పుడు ఆ మాటలు ఎప్పుడైతే వింటాడో ఆ ధనికుడకు యువకుడు చాలా బాధపడతాడంట ఎందుకంటే ఆయనకి చాలా సంపద అధిక సంపద వెరీ రిచ్ మ్యాన్ అనమాట చాలా ధనం ఉంది కనుక యేసుప్రభు మాటలు విని చాలా బాధపడి వెనక్కి వెళ్ళిపోతాడు పరలోకానికి నేను వెళ్ళలేను ఎందుకంటే నాకు నా డబ్బు చాలా ఇష్టం ఆ డబ్బు లేకుండా నేను ఉండలేను చాలామంది ఇలాగే ఉంటారండి దేవుని యొక్క ఆజ్ఞలన్నీ పాటిస్తారు కానీ ధనం దగ్గర వచ్చేటప్పుడు ధనాన్ని ప్రేమించుతారనమాట ఇక్కడ జీజస్ ఏం చెప్తున్నారంటే డిటాచ్మెంట్ ఫ్రమ్ ద వరల్డ్ ఫ్రమ్ లవ్ ఫర్ మనీ అనమాట ఇక్కడ ఈ యవనస్థుడు ఎలా ఉన్నాడంటే హీఈస్ మారల్లీ గుడ్ బికాస్ హీస్ కీపింగ్ ఆల్ ద కమాండ్మెంట్స్ ఈజ్ ఇట్ పాసిబుల్ ఫర్ ఎ మ్యాన్ టు బి మారల్లీ గుడ్ ఎట్ లూజ్ ఇటర్నిటీ ఇటర్నల్ లైఫ్ మరి ఈ మారల్గా చాలా బాగున్నాడు దేవుని ఆజ్ఞలు పాటిస్తున్నాడు పరిశుద్ధంగా ఉన్నాడు కానీ నిత్య జీవాన్ని కోల్పోతున్నాడు ఎందుకంటే యేసు ప్రభు చెప్తున్నాడు నిత్య జీవం కావాలంటే నీ ఆస్తి అమ్మి పేదలకు దానం చెయ్యి ఇదే రూల్ ఫాలో అయ్యేవాళ్ళు అంటండి సెంట్ ఫ్రాన్సిస్ ఆఫ్ ఆసిసి తన ఆస్తి కూడా అంత పేదలకు ఇచ్చేస్తాడు తన ఆర్డర్లో చేరాలి అంటే ఫ్రాన్సిస్కాన్ ఆర్డర్లో వాళ్ళ శిష్యులంతా ఇవి పాటించాలన్నమాట ధనాన్ని అమ్మి పేదలకిచ్చి అప్పుడు వాళ్ళు ప్రభుకి సేవ చేయాలన్నమాట అన్ని ఆజ్ఞలు పాటిస్తూ కూడా పరలోకానికి వెళ్ళరని ప్రభు చెప్తున్నారండి చాలా ముఖ్యమైనది అనమాట మనము మనలాగా మన పొరుగు వాళ్ళని ప్రేమించడము ఆ తర్వాత పేదవాళ్ల పట్ల కరుణ కలిగి ఉండడం అనేది చాలా ముఖ్యమైనది తుది తీర్పులో అదే కదండి ప్రభు అడుగుతారు ఆయన యేసు ప్రభు రెండవ రాకడిలో వచ్చినప్పుడు నాకు ఆకలి అయినప్పుడు అన్నం పెట్టారా నాకు దాహం అయినప్పుడు మంచినీళ్ళు ఇచ్చారా నాకు వస్త్రాలు లేనప్పుడు మీరు వస్త్రాలు ఇచ్చారా నేను రోగిగా ఉన్నప్పుడు మీరు నన్ను పరామర్శించారా కరుణ చూపించారా దేవుని యొక్క తీర్పు మనం చూపించే కరుణ మీద పేదల పట్ల మనం చూపించే కరుణ మీద ఆధారపడి ఉంటుందండి అందుకే దేవుని మాటలు కొన్ని బాగా మీరు జ్ఞాపకం పెట్టుకోవాలి అష్టభాగ్యాల్లో ఐదు ఏడు అనమాట మత్త ఐదు ఏడం అండి దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందేదరు ఎంత అంటే నా బిగినింగ్ డేస్లో కొన్ని మూడు మాటలు రోజంతా వినబడతాయండి నాకు మీ తండ్రి వలె మీరు పరిశుద్ధులై ఉండండి ఒకటో పేతురు ఒకటి పదిహేను అనమాట బీ హోలీ ఫర్ యువర్ గాడ్ ఈజ్ హోలీ ఆ తర్వాత లూక ఆరు ముప్పై ఆరు మీ తండ్రి వలె మీరు కనికరం కలిగి ఉండండి ఆ తర్వాత మత్త ఐదు నలభై ఎనిమిది అండి మీ పరలోక తండ్రి పరిపూర్ణుడైనట్లే మీరును పరిపూర్ణులై ఉండండి సో ఈ కనికరం అనేది నాకు అర్థమైపోయిందండి మనం కరుణ కలిగి ఉండాలి దయ కలిగి ఉండాలి పరిపూర్ణత అనేది నాకు చాలా మెల్లగా అర్థమైంది కొన్ని సంవత్సరాలు అన్నమాట మెల్లమెల్లగా ప్రభు మనకి ఒక్కొక్కటి వివరిస్తూ ఉంటారన్నమాట పరిపూర్ణత అంటే దేవుని ఆజ్ఞలను పాటించుటతో పాటు మనము పేదల పట్ల కరుణ కలిగి ఉండాలి అప్పుడే మనం పరలోకానికి వెళ్ళగలుగుతాం అన్నమాట ముప్పై మార్కులు వచ్చాయి పాస్ కామండి ఐదు మార్కులు ముప్పై ఐదు మార్కులు రావాలి పాస్ కావాలంటే నానానికి రెండు వైపులా ఉంటేనే చెల్లుతుంది ఒకవైపు ఉంటే చెల్లదు నేను ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను నేను చాలా నీతి మంత్రాలని పరిసైడ్ అంటాడు కదా నేను ఇతరుల వల్ల లోభిని అన్యాయం చేయవాడను వ్యభిచారిని కాను ఈ సుంకరి వంటి వాడను కూడా కాదు నేను వారానికి రెండుసార్లు ఉపవాసం చేస్తాను భాగాలు దేవునికి ఇస్తున్నాను లోభిని కాదు అంటే ధనాశనాలో లేదు అని చెప్తున్నాడు అనమాట ఆ తర్వాత నేను అన్ని ఆజ్ఞల్ని పాటిస్తున్నాను అయినా కూడా డిస్క్వాలిఫైడ్ అనమాట ధనికుడు కూడా ఎందుకు నరకానికి వెళ్ళాడంటే ఆయన తన ఇంట వాకిట ఉన్న లాజర్ నిరుపేద అండి ఆయన పట్ల కరుణ చూపించలేదన్నమాట కనికరం లేని వాళ్ళకి కనికరం లేని తీర్పే వస్తుంది అని యాకో పత్రికలో రాస్తాడండి యాకో ఒకటి ఇరవై ఏడు మీరు చదివితే అనాథలను విధవరాళ్లను ఆదరించుట వారి కష్టంలలో పరామర్శించుట ఈ లోకం మలినం అంటకుండా తనను తాను పరిశుద్ధంగా ఉంచుకొనుట అనునవియే మన పితయైన దేవుని దృష్టిలో నిజమైన దైవభక్తి అని అంటాడనమాట అంటే అక్కడ కూడా రెండు మాటలు చెప్తున్నాడు చూడండి ముందు దయని గురించి చెప్తున్నాడు అనాథలను విధవరాన్లను వారి కష్టంలలో పరామర్శించుట ఇహలోకం మలినం అంటకుండా తనను తాను పరిశుద్ధంగా ఉంచుకొనుట అనునవి దేవుని దృష్టిలో నిజమైన దైవ భక్తి అనమాట రెండు ఉన్నాయా కొన్నేళ్ళు చూడండి ఆయన ప్రార్థన చేస్తున్నాడు పేద దాన ధర్మాలు చేస్తున్నాడు రెండూ ఉండాలండి కరుణ చాలా ముఖ్యమైనది మత్తై స్వార్థ సారాంశం ఒకటేనండి మాట మత్తై పన్నెండు ఏడు అనమాట కీవర్స్ అంటారు ఏంటంటే ఏసుప్రభ ఏమంటారంటే నాకు కరుణ కావాలి బలి కాదు ఐ డిజైర్ మర్ నాట్ సాక్రిఫైస్ హీ కోట్స్ దట్ వర్స్ ఫ్రమ్ హౌజియా సిక్స్ సిక్స్ అనమాట బై బైబుల్ అంతా మీరు చదివితే ఏమర్థమవుతుందండి యేసుప్రభు ఎంత కరుణామయుడు కదా వార్త పదిహేను ముప్పై రెండులో అక్కడ నాలుగు వేల మంది యేసుప్రభు వాక్యం వింటున్నారు మూడు రోజుల నుంచి శిష్యులు చెప్తారు పంపించేసేయండి వాళ్ళని అంటే వీళ్ళు మూడు రోజుల నుంచి నా దగ్గర ఉన్నారు ఏది తినలేదు వీళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది ఆకలితో ఉన్న వాళ్ళని చూస్తే నాకు జాలి కలుగుతుంది ఇలా పంపించేస్తే వాళ్ళు దారిలో మార్గ మధ్యంలో సృహదప్పి పడిపోతారు వద్దు వద్దు మనమే వాళ్ళకి భోజనం పెట్టాలి ఏముంది మీ దగ్గర అంటే అప్పుడు వాళ్ళు చెప్తారు మా దగ్గర ఒక ఏడు రొట్టెలు కొన్ని చేపలు అంటే వాళ్ళ కోసం తెచ్చుకున్నారనమాట యేసుప్రభు కోసం శిష్యుల కోసం అవి తీసుకొని రండి అని చెప్పేసి వాటిని ఆశీర్వదించి వందనాలు చెప్పి తృంచి అందరికీ పంచిస్తాడు షేరింగ్ అనమాట జాలికల మనస్సు కలిగి ఉన్నవాళ్ళే క్రైస్తవులండి అది ఈ ధనికుడు వెనక్కి వెళ్ళిపోయినాడు అనమాట ఎందుకంటే పేదల పట్ల కరుణ లేదు ఆయన హృదయ నిండా ధనాశ అన్నమాట కానీ దేవుని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాడు కొంతమంది చూడండి బైబుల్ అంతా తెలుసు కానీ హృదయ నిండా ధనాశ గాస్పుల్ కూడా అదే కదా భాగాలు కానీ ఇక్కడ యేసుప్రభు ఏమంటున్నారు ఆ ధనికుడు వెళ్ళిపోయిన తర్వాత శిష్యులతో ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం ఎంత కష్టం ఒంటే సూది బెజ్జంలో ప్రవేశించుట సులభం కానీ ధనవంతుడు పరలోకంలో ప్రవేశించుట చాలా కష్టం మరి ఎలా ప్రభు అలా అయితే ఎలా ఎవరు రక్షించబడతారంటే దేవునికి ఇది సాధ్యం మానవులకి అసాధ్యం అంటే పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు మన హృదయాన్ని మార్చేస్తాడు మన హృదయాన్ని ఈ లోక విషయాల మీద నుంచి పరలోక విషయాల మీదకి మరలుస్తాడనమాట అపోస్తులాగా సెంట్ ఆఫ్ ఆసిసి మదర్ తెరీసా తల్లి ఎందుకండి ఆ సిస్టర్స్ అలా చేస్తున్నారు మనమేమో ఈ లోక ఆస్తుల్ని సంపాదించుకుంటుంటే వాళ్ళెందుకు అలా సేవ చేస్తున్నారు పరలోక సంపద కరుణ పేదల పట్ల కరుణ అనమాట తుది తీర్పు కరుణ మీద ఆధారపడి ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం అండి సామెతలు ఇరవై రెండు తొమ్మిది తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు అది కాను నాలుగు ఏడులో మంచి పని చేయకపోతే పాపము ఇంట వాకిట పొంచి ఉంటుందంట ఆడవాళ్ళకి చెప్తున్నారు ఇంటి వాకిట సైతాన్ పిచాచులు పొంచి ఉంటాయంట మనం మంచి పనులు చేయకపోతే అందుకే డాన్ బోస్కో తల్లి అలాగే చిన్న తెరేజమ్మ వాళ్ళ తల్లి సెలీనా ఆమె చెప్తారంట సెలి ఇరుగు పొరుగు వాళ్ళకి ఎవరికైనా బాలేదనగానే గబా గబా రాత్రి అయినా సరే లాంతర్ తీసుకొని ఆహారం తీసుకొని తన పిల్లల్లో ఒకరిద్దరిని తీసుకొని కూతుర్లు ఐదుగురు కూతుర్లు ఉంటారు కదా చిన్న తెరజమ్మ చిన్నమ్మాయి తీసుకొని వెళ్ళి వాళ్ళకి సహాయం చేసి అన్నం ఇచ్చి అలా పరామర్శిస్తారంట వాళ్ళతో చెప్తారంట పిల్లలతో కూర్చోబెట్టుకొని ఇరుగు పొరుగు వాళ్ళకి సహాయం చేయటం మన కనీస ధర్మం మానవ ధర్మం క్రైస్తవులుగా ఇంకా ఎక్కువ మనం చేయాలి అలా పెంచబడ్డారనమాట ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం ఆ తర్వాత చూడండి ఇదే ప్రశ్నని ఒక ధర్మశాస్త్ర బోధకుడు యేసు ప్రభుని అడుగుతాడండి లూకాస్ వార్త పదో అధ్యాయంలో ఇరవై ఐదు వచ్చినాం అనమాట ఒకసారి చూద్దాము ఒక ధర్మశాస్త్ర బోధకుడు ఏసు వద్దకు వచ్చి బోధకుడా నేను నిత్య జీవం పొందడానికి ఏం చేయాలి అని అడుగుతాడు ఏసును పరీక్షింపగోరి అక్కడ ఆ అబ్బాయి అలా అడగలేదండి ధనికుడు అయిన యువకుడు నిజంగా హెవెన్కి వెళ్ళాలని ఉంది కానీ ధనాన్ని పేదలకి ఇవ్వమంటే అది అంగీకరించలేక వెళ్ళిపోతాడు ఎందుకంటే ధనాన్ని ఆరాధిస్తున్నాడు అనమాట ఆయన హృదయం నిండా కూడా ధనమే ఉంది ఆజ్ఞల్ని పాటిస్తున్నాడు కానీ ఆయన ధనాన్ని ఆరాధిస్తున్నాడు కాబట్టి వెళ్ళిపోతాడు ఈ ధర్మశాస్త్ర బోధకుడు ఎందుకు అడుగుతున్నాడంటే యేసుని పరీక్షించాలని ఎందుకంటే ఆయన టీచర్ ఆఫ్ ద లా ధర్మశాస్త్రం అంతా కూడా ఆయనకి తెలుసు అనమాట నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి అప్పుడు ఏసుప్రభు ఏమంటారంటే ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది అది నీకెలా అర్థమవుతుంది అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు ఏమంటాడంటే నీ దేవుడైన ప్రభువును పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో పూర్ణ మనస్సుతో పూర్ణ శక్తితో ప్రేమించు నీలాగే నీ పొరుగు వాణిని ప్రేమించు అని వ్రాయబడి ఉన్నది అని సమాధానం ఇస్తాడు అప్పుడు యేసు స్ప్రభ అంటారు కరెక్ట్గా చెప్పావయ్యా చాలా కరెక్ట్గా చెప్పావు సరిగ్గా చెప్పావయ్యా నువ్వు వెళ్ళి అలాగే చెయ్యి దేవుణ్ణి ప్రేమించు పూర్ణ హృదయంతో అలాగే నీ పొరుగు వాళ్ళని నీలాగా ప్రేమించు అప్పుడు నీకు నిత్య జీవనం లభిస్తుంది అని చెప్పినప్పుడు ఇంకా తనని తాను సమర్థించుకోవడానికి తనకు తెలీదా తను ఎన్నోసార్లు బోధించి ఉంటాడు కదా తనని తాను సమర్థించుకోవడానికి ఏసుప్రభుని మరల ప్రశ్న వేస్తాడనమాట నా పొరుగు వాళ్ళు ఎవరు ప్రభు అని అడుగుతాడనమాట నా పొరుగువాడు ఎవరు అని అప్పుడు ఏసుప్రభు కూడా సింపుల్గా చెప్పచ్చు నీ చుట్టూ ఎవరైతే ఉంటారో పొరుగు వాళ్ళు మీ ఊర్లో ఉండొచ్చు కదయ్యా వృద్ధులు ఉండొచ్చు అనాథలు ఉండొచ్చు మరి రోగులు ఉండొచ్చు పేదలు ఉండొచ్చు విధవరాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి సాయం చేయ కొంచెం అన్నం పెట్టు కొంచెం బట్టలు ఇవ్వు కొంచెం మాట్లాడు కొంచెం సేవ చేయి అని చెప్పచ్చు కానీ ఏసుప్రభు ఇక్కడ ఒక ఉపమానాన్ని చెప్తున్నాడు మంచి సమరీయుడు ఈయన ప్రశ్న వేయడం మంచిదైంది దానివల్ల మనకి ఎంత చక్కని ఉపదేశం ప్రభు చేస్తున్నారు మంచి సమరియుని ఉపమానాన్ని చెప్తాడు ఒకనొకడు ఒక వ్యక్తి ఎరుషలేము నుండి ఎరికోకు వెళ్తున్నాడు ఎరుషలేము అంటే దేవుని యొక్క సన్నిధి ఉన్న పట్టణం సియోన్ జయన్ అంటారనమాట జయన్ అంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఎరుషలేంలో దేవాలయము అక్కడ దేవుని సన్నిధి దావీదు సింహాసనాలు ఉంటాయి ఆ దేవుని సన్నిధి నుండి ఎరికో అంటే పాపం ఎరికో చూడండి వేష రాహాబు వేష ఎరికో ఆ వరల్లీ అనమాట ఈ లోక ఆశల వైపు అనమాట ఎరుషలేము బాబిలోనియా అంటారండి ఈ లోక ఆశలు లోకం అనమాట అలా వెళ్తూ ఉన్నాడు అనమాట వెళ్తూ ఉన్నప్పుడు దారిలో ఏం ఏం జరిగింది కంటే దొంగలు ఆయనని దోచుకుంటారండి ముందు ఏం చేస్తారంటే దా అలా వెళ్తుంటే అడవి మార్గం ఉంటుంది కదా దొంగలు ఆయనని చుట్టుముడతారు చుట్టుముట్టేసి ముందేం చేస్తారంటే ఆయనని ఆయన వస్త్రాలన్నీ కూడా లాగేస్తారనమాట లాగేసి ఆయనని కొడతారు గాయపరుస్తారు ఆయన దగ్గర ఉన్నదంతా కూడా దోచుకొని ఆయనని ఎట్లా కొడతారంటే ఇంకా కొన ఊపిరితో అక్కడ విడిచిపెట్టేసి వెళ్ళిపోతారనమాట వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడ ఆ మార్గంలో అక్కడ దారి ప్రక్కన ఉన్నాడు కొన ఊపిరితో రక్తం కారుతూ ఉంది ఆ దారిలో ఒక యాజకుడు వెళ్తున్నాడు చూశాడు ఆ వ్యక్తిని కానీ తప్పుకొని వెళ్ళిపోయినాడనమాట ఆ తర్వాత ఒక లేవీయుడు అనమాట ఆయన కూడా చూస్తాడు వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఒక సమరీయుడు అంటరాని వాడుగా చూస్తున్నారు ఈ లోకం అతన్ని సమరీయులని అంటరాని వాళ్ళుగా చూస్తారు యూదులు కానీ అతడు ఏం చేశాడంటే గాడిద దిగాడు అతన్ని చూడగానే జాలి పడ్డాడు యేసుప్రభు చూడండి మత్తయి పదిహేను ముప్పై రెండు జాలి పడ్డాడు జాలిగల మనస్సు అండి ఉండాలి వాళ్ళు క్రైస్తవులు అండి క్రైస్తవులు ఎవరంటే కనికరం కలవాళ్ళు అప్పుడు ఇప్పుడు చూడండి జాలిపడి గాడిద దిగి ఏం చేస్తాడంటే ముందు ఆయన గాయంలో కొట్టేసారు రక్తం వచ్చేస్తుంది కదా ఆ గాయముల మీద తైలం పోస్తాడు ద్రాక్ష రసం పోస్తాడు పోసి గాయాలకి కట్టు కడతాడనమాట కట్టుకట్టి అతన్ని అయ్యో అని తన గాడిద మీద కూర్చోబెట్టుకొని అతన్ని సత్రానికి తీసుకెళ్ళి అక్కడ సత్రంలో చేర్పిస్తాడు రెండు దీనారాలు ఇచ్చి ఆ రాత్రి అంతా సేవ చేస్తాడనమాట మరుసటి రోజు ఆయన ఆ సత్ర యజమానికి చెప్తాడు నేను దూరదేశం వెళ్తున్నాను పని మీద ఇంకా ఏదైనా కట్టవలసి ఉంటే నేను వచ్చిన తర్వాత తిరిగి కడతాను అని చెప్తాడనమాట చెప్పి యేసుప్రభు ఏమంటారంటే ఈ ముగ్గురిలో ఆ గాయపడిన వ్యక్తి కొన ఊపిరితో ఉన్న వ్యక్తికి ఎవరు పొరుగువాళ్ళు అని అప్పుడు ధర్మశాస్త్ర బోధకుడు కదండి ఎక్స్పర్ట్ ఇందర్లో ఆయన ఏమంటారంటే కనికరము చూపినవాడే అప్పుడు యేసుప్రభ అంటారు నీవు కూడా వెళ్ళి అలా కనికరం చూపయ్యా అప్పుడు నీకు పరలోకం లభిస్తుంది కనికరము చూపినవాడే పరలోకానికి అర్హుడు నిత్య జీవాన్ని పొందుతాడు ఇది మనం అర్థం చేసుకోవాలన్నమాట ఎక్స్పర్ట్గా ఉన్నాను నేను కూడా ఉన్నాను అనుకోండి నాకు కూడా వచ్చనుకోండి కానీ నా క్రియలు అనమాట నాలో ఏముండాలంటే కనికరం అండి కరుణామయుడైన ఏసుప్రభు బిడ్డలు జాలికల మనస్సు కలిగిన యేసుప్రభు బిడ్డలుగా అదే జాలి నేను ద్రాక్ష వల్లి మీరు రెమ్మలు ఆయనతో మనం అంటు కట్టబడి ఉంటే ఆయనలో ఉన్న కరుణ జాలి మనలోకి వస్తుంది క్షమ మనలోకి వస్తుందండి అది అంటు కట్టబడాలి పరిశుద్ధాత్మ ఏసుప్రభు యొక్క ప్రేమ కరుణ పరిశుద్ధత నీతి మనలో పోస్తాడనమాట ఇప్పుడు ఈ ఇన్నర్ మీనింగ్ కూడా మనం చూద్దామండి ఇందులో ఇన్నర్ మీనింగ్ అనమాట మామూలుగా అయితే ఇలా ఇన్నర్ మీనింగ్ ఏంటంటే ఇక్కడ దొంగలు దోచుకున్నారు కదండి ఆయన బట్టల్ని తీసేశారు కొట్టారు అంత దోచుకున్నారు ఇంకా గాయపరిచారు అక్కడ కొన ఊపిరితో పడేసి వెళ్ళిపోయారు ఎవరి దొంగలండి ప్రభు చెప్తున్నారు యోహాన్ పది పదిలో దొంగ దొంగిలించుటకు హత్య చేయటకు నాశనం చేయడానికి వస్తాడు కానీ నేను జీవం నిచ్చుటకు దాన్ని సమృద్ధిగా ఇచ్చుటకు వచ్చిన్నాను దొంగ ఎవరంటే సైతాను పిచాచులు మనల్ని దేవుని బిడ్డలైన మనల్ని ఏం చేస్తారనంటే మన వస్త్రాలు నీతి వస్త్రం నిన్న మనం చెప్పుకున్నాను చూడండి మన నీతి వస్త్రాన్ని తీసేస్తాడు అవినీతి పనులు చేయమంటాడు పాపాన్ని చూడమని అవినీతి పని బిజినెస్లో అవినీతి పని డబ్బుల విషయంలో అకౌంట్స్లో అవినీతి పనులు చేసి నీతి వస్త్రాన్ని తీసేస్తారన్నమాట అందుకే మనం వివస్త్రగా దేవుని దగ్గర ఆయన చెప్తారు చూడండి లవోడిసియా సంఘంతో మాట్లాడుతూ దర్శన గ్రంథం మూడులో పదిహేను నుంచి మీరు చదివితే నీవెంత దిగంబరుడవో ఎంత గుడ్డివాడవో నీకు తెలీదు ఎంత నిరుపేదవో నీ ఆత్మకి నీతి అనే వస్త్రం లేదు అని చెప్తున్నారనమాట ఎవరు తీసేస్తున్నారు ఈ దుష్టుడు ఈ ఈ దొంగలు పిచాచులు ధన పిచాచి ధనం కోసం అనమాట అలాగే ఈ త్రాగుడు పిచాచి ఇతరుల గురించి నిందించడము స్వార్థము అసూయ ఈ దొంగలు ఏం చేస్తున్నారంటే మనల్ని దేవుడు బిడ్డలైన మనల్ని మన వస్త్రాలు నీతి వస్త్రాల్ని తీసేసి మన హృదయాల్ని గాయపరిచి మన నీతిని పరిశుద్ధతని దొంగిలించి మన యొక్క కరుణని దొంగిలించి మనకి డబ్బు వస్తుంటే కఠినమైన వాళ్ళుగా ఒక పవర్ వస్తే కఠినమైన వాళ్ళుగా మనల్ని తయారు చేసి కొన ఊపిరితో ఆత్మ చచ్చిపోయే స్థితిలో పడేసి వెళ్ళిపోయారు అప్పుడు వస్తున్నాడండి సమరయుడు మంచి సమరీయుడు తప్పిపోయిన దాన్ని వెదకి రక్షించడానికి పరలోకం నుంచి మన కొరకు వస్తున్నారు గాడిద పిల్ల మీద అదిగోని రాజు గాడిద పిల్ల మీద వస్తున్నాడు భారవాహక మగు గాడిద పిల్లపై వినయాత్ముడై వస్తున్నాడు అక్కడి నుంచి వచ్చేసి గాడిదని దిగి జాలిపడి గాయములకు తైలము ద్రాక్షరసం పోశారు తైలం అంటే పరిశుద్ధాత్మకి సూచన అండి ద్రాక్షరసం అంటే ఏసు రక్తం ఆయన తన రక్తంతో మన గాయాల్ని కడిగి మనకి కట్టుకట్టి మనల్ని తన గాడిద మీద ఎక్కించుకొని సత్రానికి తీసుకొని వెళ్తున్నారు తప్పిపోయిన గొర్రె పిల్లలకి గాయాలకి కట్టుకట్టి ఎష్ నలభై పదకొండులో ఉంటుంది గాయపడిన గొర్రె పిల్లల్ని కట్టుకట్టి నేను నా గుండెల మీద పెట్టుకొని నేను మోసుకొని పోతాను సత్రానికి తీసుకొచ్చారు ఎక్కడికండి చర్చ్కి సంఘానికి సంఘ కాపరి ఆ సత్ర పేజమాని కాపరికి అప్పగించారు జాగ్రత్తగా చూసుకోండి వీళ్ళు జాగ్రత్త తప్పిపోయిన వాళ్ళందరినీ వెదకి నేను తీసుకొని వస్తున్నాను జాగ్రత్త నేను వెళ్తున్నాను పరలోకానికి మళ్ళీ వచ్చినప్పుడు మీకు బహుమతి ఇస్తాను నా గొర్రెల్ని మేపినట్లయితే గాయపడిన గొర్రెలకి మీరు కట్టు కట్టుకట్టినట్లయితే తైలం పోసి కట్టు కడితే మంచి ఆహారంతో మీరు పోషిస్తే వాళ్ళని మీరు సంరక్షించినట్లయితే నేను మీకు బహుమతి ఇస్తాను అని చెప్తున్నారన్నమాట ఇది దీనిలోని అండి అక్కడ ఇక్కడ కూడా ఆ ధనికుడైన యువకుని విషయంలో పేదల పట్ల కరుణ కలిగి ఉండండి ఇక్కడ కూడా మంచి సమరీన ఉపమానం ద్వారా పేదల పట్ల కరుణ కలిగి ఉండండి నీ పొరుగు వాళ్ళు నీ చుట్టూ ఏం కనబడట్లేదా నీ కనబడాలి యశ ఆరులో యశుయా మరి పాప మాటలు మాట్లాడుతూ ఉన్నాడు అనమాట కానీ దేవుని కృప వలన దేవుని పరిశుద్ధతను చూస్తాడు పరలోక దర్శనం అప్పుడు పరిశుద్ధాత్మ తన పాపాన్ని చూపిస్తాడు అప్పుడు ఆయన పశ్చాత్తాపడతాడు నేను ఒక పాపి ప్రభు నా మాటలు పాపప్ మాటలు అప్పుడు దేవుడు ఆయనని శుద్ధి చేస్తారు అగ్నితో ఇప్పుడు ఏసు రక్తంతో శుద్ధి చేసి నీతి వస్త్రాన్ని ఇస్తారు ఆ తర్వాత ఎవరిని పంపాలయ్యా లోకమంతా ఎలా ఉంది చూడు నాయన ఎంత బాధలు ఎన్ని బాధలయ్యా ఎన్ని రోగాలు ఎంత పేదరికం తినడానికి లేకుండా ఉంది అప్పుడు ఇష్ట అంటాడు నన్ను పంపించండి నేను వెళ్తాను అని వెళ్తాడండి అలా ఇప్పుడు ప్రభు మిమ్మల్ని అడుగుతున్నారు నీ పొరుగు వాళ్ళు చూస్తున్నావా మీ ఊర్లో ఎంతమంది బాధలతో ఉన్నారో నీవు వెళ్తావా ఒక దూతగా నేను పంపిస్తున్న ఎవరు నా దూతగా వెళ్తారు పేతురు చెరసాల్లో ఉన్నప్పుడు నా దూతని పంపించాను దానియలు సింహాల బోన్లో ఉన్నప్పుడు నా దూతని పంపించాను ఇప్పుడు నీవే నా దూత మీ ఊరిలో నీవే ఏంజిల్ ఆఫ్ మర్సీ ఆకలైన వాళ్ళకి కొంచెం అన్నం పెడతావా రోగులకి కొంచెం సేవ చేసి మంచి మాటలు చెప్తావా ప్రార్థన చేస్తావా బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇస్తావా నాకు సాక్షిగా నా ప్రేమకి నా కరుణకి నువ్వు సాక్షిగా ఉంటావా అదే ప్రభు అడుగుతున్నారు ఈ తపస్కాలంలో ఇలా ప్రేమ కలిగి ఉండడానికి దేవుడు మన హృదయాన్ని ప్రేమతో నింపునుగాక మోషే అంటాడు ప్రభా వేకోనే నన్ను నీ ప్రేమతో నింపు తొంభై ఒక కీర్తన పద్నాలుగు మనం ప్రతిరోజు ప్రభా వేయకునే నన్ను నీ ప్రేమతో నింపయ్యా కరుణతో నింపయ్యా నేను ఈరోజు ఎవరికి సహాయం చేయాలి ఎవరికి అన్నం పెట్టాలి ప్రభా ఎవరికి ఒక మంచి మాట చెప్పాలి నాయన ఒక ఆశీర్వాదపు ఊటలాగా ఒక ఆశీర్వాదపు నదిలాగా నేను వెళ్ళిన చోటల్లో అందరికీ మంచి చేసి నీకు సాక్షిగా నేను ఉండాలి ఏసయ్య అని మనం ప్రార్థన చేసుకుందాం ఒక్కరికైనా పెట్టకుండా ఒకరోజు ఒక్కరోజు కూడా భుజించకూడదండి పరలోకంలో మన కొరకు దేవదూతలు ఉంటారు ఇక్కడ కావలి దూతలు ఉన్నట్లే వాళ్ళు ప్రతిరోజు డేట్ వేసి మనం చేసిన మంచి పనులన్నీ రాస్తూ ఉంటారు వీళ్ళకి అన్నం పెట్టింది వీళ్ళ కోసం ప్రార్థన చేసింది ఈ రోగులన్నీ పరామర్శించింది వీళ్ళకి బట్టలు ఇచ్చారు అన్నీ రాస్తారన్నమాట అప్పుడు ఏది చేయలేదనుకోండి అయ్యో ఈరోజు వ్యర్థమైన రోజని కొట్టేసి చాలా నిరాశ పడిపోతారంట ఒకరికి మంచి చేయని రోజు పరలోకంలో వ్యర్థమైన రోజు అంటారండి సెయింట్ చావర కురియా కోస్కారు ప్రతిరోజు మీ ఇల్లు పేద సాధల్ని ఆదరించే ఇల్లుగా కరుణ కలిగిన ఇల్లుగా దేవుని ఇల్లు కరుణామయుడైన యేసుప్రభు ఇల్లుగా మార్చండి ప్రార్థన చేసుకుందాం పర్లోక మా తండ్రి మీ పరిశుద్ధ నాకు స్తోత్రం కలుగునుగాక యేసయ్య మీరు చెప్తున్నారు లూక ఆరు ముప్పై ఆరులో మీ తండ్రి వలె మీరు కనికరాన్ని కలిగి ఉండండి దయామయులు ధన్యులు వారు దేవుని దయను పొందెదరు తన భోజనంను పేదలతో పంచుకొని కరుణామయుడు దేవుని దీవెనలు పొందుతాడు నలభై ఒకటో కీర్తనలో చెప్తున్నారు పేదల్ని ఆదరించు వాడు ధన్యుడు అతడు రోగిగా ఉన్నప్పుడు దేవుడు అతన్ని జ్ఞాపకం చేసుకొని అతనికి స్వస్థతనిస్తాడు కనికరము గల కనికరం కలిగిన తీర్పునే పొందుతారు అనాథలను విధవరాళ్లను పరామర్శించుట ఇహ మలినం అంటకుండా తనను తాను పరిశుద్ధంగా ఉంచుకొనిట అనునవియే పితయైన దేవుని దృష్టిలో అమూల్యమైన దైవభక్తి అని చెప్పారు ప్రభా తండ్రి మేము అడుగుతూ ఉన్నాం మా హృదయాల్ని ప్రేమతో నింపండి కరుణతో నింపండి ప్రభా మా చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక ఏంజిల్ ఆఫ్ మర్సీగా మమ్మల్ని మార్చండి ఒక మదర్ తెరీసా తల్లిలాగా మమ్మల్ని ఉంచండి మా చేతులు కరుణ కలిగిన చేతులుగా మా నాలుక కరుణ కలిగిన నాలుకగా మా కన్నులు జాలిగల కన్నులుగా మా హృదయం జాలిగల హృదయంగా మార్చండి యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఎక్కడ ఉన్నారో అక్కడ ఒక ఏంజిల్ ఆఫ్ మర్సీ ఒక కరుణామయ్యిగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించదుగాక గాడ్ బ్లెస్ యు भाग्यं नाथो वधु